సో ఎలాగున్నారు గాయస్? బాగున్నారా? బాగున్నారనే కోరుకుంటున్నా. ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. సో గాయస్, లెట్స్ గెట్ స్టార్టెడ్ టు అవర్ వీడియో. సో గాయస్, ఈరోజు వచ్చేసి గాయస్ ప్యాచ్ ఫ్రీ ఫైర్ మెయింటెనెన్స్ మొత్తం డీటెయిల్ చెప్తున్నాం అన్నమాట గాయస్. ప్యాచ్ వచ్చింది, కొత్త క్యారెక్టర్ ప్యాచ్ ఫ్రీ ఫైర్ మెయింటెనెన్స్ వచ్చింది గాయస్. ఓకేనా గాయస్? దీని ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చెప్పబోతున్నా. సో ఫస్ట్ మనకు వచ్చేసి గాయస్ ఇక్కడ మెయింటెనెన్స్ అని కొత్త క్యారెక్టర్ చూపిస్తుంది. క్యారెక్టర్ పేరేంటో మర్చిపోయా, కానీ గాయస్ మీకు ఫుల్గా చెప్తా ఇందులో గాయస్. అండ్ ఇది వచ్చేసి ఆగ్ అనమాట, ఆగ్ అనమాట న్యూ గన్ అనమాట గాయస్. ఆల్రెడీ మనం అడ్వాన్స్ సర్వర్లో అయితే చూసేసాము దీన్ని, క్లాస్ క్వాడ్లో అయితే అవైలబుల్ ఇన్ క్లాసిక్ అండ్ క్లాస్ క్వాడ్ ర్యాంక్డ్ అండ్ క్లాజువల్. అంటే గాయస్ ఇది క్లాసిక్లోనే అవైలబుల్ అవుతుంది, ఇంకా క్లాస్ క్వాడ్ ర్యాంక్లో అవైలబుల్ అవుతుంది, ఇంకా క్లాస్ క్వాడ్లో కూడా అవైలబుల్ అవుతుంది అనమాట. ర్యాంక్లో అయితే అవి ఏంటి ఇప్పుడైతే అవైలబుల్గా లేదు ఆగ్ అనమాట. చూద్దాం గాయస్ బౌంటే డ్రాగ్ హెడ్ షాట్స్ గట్ట వస్తే నేను ఛాలెంజ్ చేస్తా ఆగ్ ఛాలెంజ్. లేకపోతే గాయస్ ఓన్లీ ఆగ్ ఛాలెంజ్ లేదా గాయస్ ఓన్లీ హెడ్ షాట్ ఛాలెంజ్ విత్ ఆగ్, ఇవన్నీ చేస్తా. నెక్స్ట్ వచ్చేసి గాయస్ క్లాస్ క్వాడ్ ర్యాంక్ సీజన్ 2 అనమాట. క్లాస్ క్వాడ్ సీజన్ 2 వచ్చేసి గాయస్ సీజన్ రివార్డ్ ఏంటంటే గోల్డెన్ G18. G18తో ఎవడేం చేసుకుంటాడు గాయస్? G18 అసలు వాడేవాడు చాలామంది. ఓన్లీ ఫస్ట్ రౌండ్లోనే యూజ్ అవుతుంది, కొనుక్కోవచ్చు బట్ G18 అంతగా ఎక్కువ కొనుక్కోరు కదా, ఓన్లీ ఫస్ట్ రౌండ్లోనే ఎక్కువగా వాడతారు. నెక్స్ట్ రౌండ్ నుంచి డెజర్ట్ ఈగల్ అవే తీసేసుకుంటారు గాయస్. ఏమైనా చెప్పాలంటే గాయస్ గరనోడు తెలివైనోడే, మనం ఎక్కువగా వాడే గన్స్ని అయితే మాత్రం గన్స్కి ఇవ్వడు. చూసారా గాయస్? ఓకే. అండ్ ఇది వచ్చేసి గాయస్ క్లాస్ క్వాడ్ సీజన్ 2 అనమాట. సో గాయస్ నాకు వచ్చేసి గాయస్ ఏంటంటే గోల్డ్ 3కి వెళ్తే మళ్ళీ ఇస్తాడు కావాలి G18 న్యూ వెపన్ ఆగ్. ఇదిగోండి గాయస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, గోల్డ్ 3 కలిపి ఇస్తాడు కావాలా గాయస్ G18. సరే చూద్దాం. ఇంకా వచ్చేసి ఫ్రీ ఫైర్ యానివర్సరీ 2020 గాయస్ ఫ్రీ ఫైర్ యానివర్సరీ. సో గాయస్ సో ముందు ఇయర్ ఏంటంటే ఆగస్ట్ 14 వచ్చింది ఫ్రీ ఫైర్ యానివర్సరీ. ఈ రోజు ఏంటైంది జూలై 20 అని అంటున్నాడు. ఏంటి గాయస్ ఇయర్కి ఒకసారి మారిపోతుందా ఏంటి యానివర్సరీ ఫ్రీ ఫైర్ది? ముందుసారి అయితే మనకి ఆగస్ట్ 14 ఇచ్చాడు సెకండ్ యానివర్సరీ అప్డేట్ అని. ఇప్పుడు వచ్చేసి గాయస్ థర్డ్ యానివర్సరీ అప్డేట్ ఏమించి 29th ఇస్తున్నాడు జూలై. వీడికి ఇయర్కి ఒకసారి వేరే వేరే యానివర్సరీస్ అవుతున్నాయి కావాలి గాయస్. ఫ్రీ ఫైర్ బర్త్డే అనమాట. ఓకే. సో గాయస్ ఇంత ఉన్నది గాయస్. అండ్ గాయస్ మనకి కొత్త క్యారెక్టర్ అయితే వస్తుంది జై అని, జై గాయస్. అండ్ ఇవన్నీ లీక్స్ అనమాట, అంటే అడ్వాన్స్ సర్వర్లో కూడా చెప్పలేదు, కానీ అనుకుంటున్నాం గాయస్ జై క్యారెక్టర్ అంటే వస్తుందంట. హృతిక్ రోషనే, ఇంకెవరూ కాదు, హృతిక్ రోషన్నే ఫ్రీ ఫైర్లో జై అని పెడతారంట. అది ఒకవేళ వస్తే గాయస్ దాని ఎబిలిటీ కూడా పెడతా. అండ్ వచ్చేసి ఈ క్యారెక్టర్ ఎబిలిటీ కూడా పెడతాను, క్యారెక్టర్ ఎబిలిటీ కూడా పెడతాను గాయస్. ఓకే, వీడియో నచ్చితే గాయస్ లైక్ చేయండి గాయస్. ప్లీజ్ గాయస్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఉంటే గాయస్ షేర్ చేయండి గాయస్ ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. అండ్ గాయస్ 1000 సబ్స్క్రైబర్స్ మీద అలోక్ గివ్ అవే, ఇంకా వీక్లీ మెంబర్షిప్ గివ్ అవే ఉంది. సో గాయస్ లెట్స్ ఓకే గాయస్ బాయ్ బాయ్ టాటా సీ యూ జై భారత్.